మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. మేడం తిరుపతిలో వివాదం అయితే నెలకొంది. తిరుపతి లడ్డీలో బీఫ్ మాంసం అవ్వచ్చు, ఆయిల్ కలిసింది, స్వామివారికి ఇచ్చే దీపం సంబంధించిన దాంట్లో ఆయిల్ కూడా కలిసింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఎలిగేషన్ అయితే వచ్చింది. టెస్ట్లో కూడా నిజమైంది మేడం. ఒక మీరు ఒక భక్తురాలుగా మీరు ఏం చెప్తారు? చెప్తుంటే వింటున్నా కానీ అసలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు కూడా. అది చెప్తుంటే వింటున్నాను కానీ మనం పవిత్రమైన దేవస్థానంలో అలా చేయకూడదు కదా. మనకు భగవంతుడు అందరినీ కాపాడే భగవంతుడు పవిత్రమైన దేవాలయంలో మంచి ఆహారము, మంచి లడ్డు కానీ పులిహోర కానీ మంచిగా ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ కల్తీలు చాలా మోసాలు జరుగుతున్నాయి. గుళ్ళో కూడా మోసం జరిగింది. ఎక్కడ పోతే దేవుని దగ్గర పోయి అన్నీ మనం చేసుకుంటున్నాం కదా. దేవుని దగ్గర పోయి అన్నీ చెప్పుకొని కష్టాలు బాధలు చెప్పుకొని భగవంతుడు అందరు కాపాడుతున్నాం. అలాంటి దగ్గర చోట కూడా మనకు ఇట్లా అనారోగ్యంగా గురి చేసే పదార్థాలు పెట్టడము సరికాదు. కానీ ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. పెద్దలతో మాట్లాడి ఇంకా మా బ్రదర్ కూడా ఉండు. జగన్ చాలా క్లూజ్, ఆయన మనకు కూడా అప్పుడు జగన్ అన్నారు కానీ తెలియదు. అందరు తెలుసు మనకు, చాలామంది రాజకీయ నాయకులు అందరు తెలుసు. రేవంత్ రెడ్డి వాళ్ళు చుట్టాలే మాకు అందరు తెలుసు. ఇంకా అందరు తెలుసు చాలా వరకు కలిసి మాకు. రీసెంట్గా తిరుపతి నేను పోలే కానీ మా బ్రదర్స్ గిట్ల మొన్ననే పోయిచ్చారు, మా బాబు గిట్ల పోయిచ్చారు మొన్న. ఇంకా మాకు నాకులపల్లి దేవస్థానము వెంగుహ టెంపుల్ ఉంది, మా అన్నయ్య చైర్మన్ దానికి. ఆర్టీఓ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు దానికి 20 ఇయర్స్ 25 ఇయర్స్కి వెళ్ళి చైర్మన్. అక్కడ మేము గుడికి ఎప్పుడు వెళ్తుంటాము. మొత్తం అన్ని టెంపుల్స్ చిన్న ఉండే మొత్తం పురాతన టెంపుల్ తీసి మొత్తం డెవలప్ చేశారు. మా తమ్ముడు అమెరికాలో ఉండేది, హనుమాన్ దేవస్థానం కట్టించిండు. అన్నయ్య శివాలయము, వేణుగోత వైష్ణవాలయము అన్నీ కట్టించారు. రెగ్యులర్గా మేము వెళ్తుంటాం. ఇట్లాంటివి చేయడానికి కారణం ఏంటంటే భక్తులను తగ్గించడానికి, హిందుత్వాన్ని తగ్గించాలని చెప్పే ఉద్దేశం ఏమైనా ఉందంటారు? కాదు, అట్లా కాదు. కానీ ప్రపంచం మొత్తం కల్దీలు కల్దీలు ఒరిజినల్ ఫుడ్ లేదు. అట్లా అది భక్తులు తగ్గిస్తారు. ఆ తగ్గారు ఎవరు ఊరుకుంటారు? ఇంకైనా స్వామి ఓ కొంతమంది నెలలకు పోతారు, ఇయర్లీ 2 టైమ్స్ పోతారు, నెలలకు పోతారు. కంపల్సరీ పోవాలి, మంచిగా ఉండాలి, అది చేయాలని ఎవరు అట్లా భక్తులు తగ్గించరు. ఇంకెవరు చేయడానికి ల్యాబ్ టెస్ట్లో కూడా నిజమని చెప్పేసి నేనైతే కన్ఫర్మ్ అయింది వాడు. మంచి పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో చూసి మన మంచి పనిష్మెంటే ఇస్తారు. చూసి తెలుసుకోవాలి బాగా. టెస్టింగ్ చేసి మరి ఎవరో చూసుకుంటారు మనం తెలుసుకోవడానికి. బ్రాహ్మణ్స్ వాళ్ళు వీళ్ళు లడ్డూలు వీళ్ళే చేస్తారంట కదా. లడ్డూలు బ్రాహ్మణ్సే చేస్తారు. ఫ్లవర్స్ దండలు కట్టేది వాళ్ళే, లడ్డూలు చేసేది వాళ్ళే. అందరూ చాలామంది సేవకు కూడా పోతుంటారు. మనలాంటోళ్ళు మాలాంటోళ్ళు కూడా సేవకు పోతారు. చాలామంది పోతుంటారు. అదేను కొంచెం వీలైనంత వరకు నేను కూడా తెలుసుకుంటాం. మాకు చాలామంది తెలిసిన వాళ్ళు తెలుసుకుంటా. ఇప్పుడు నడుస్తుంటుంది అది మొత్తం పైరోగా నడుస్తూనే ఉంటుంది అంతా.